ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరక బ్లెస్సింగ్స్, బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము ప్రకటన పుస్తకము 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మొదటి మాట, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు వస్తున్నారనంటే యేసు ప్రభు వస్తున్నాడు. ఈయన మరలా వస్తున్నాడు. మొదటిసారిగా శిశువుగా వస్తున్నాడు, తర్వాత రెండవసారి మరి పెండ్లి కుమారుడుగా, లేకపోతే ప్రభువులకు ప్రభు రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. అయితే ఆయన చెబుతున్న మాట ఏమిటి అనంటే, నేను త్వరగా వచ్చుచున్నాను అంటే సమయము సమీపముగా ఉన్నది. ఆయన రాకడకు సమయము చాలా కొంచెముగా ఉన్నది. అయితే ఈ కొంచెముగా ఉన్నటువంటి సమయంలో మనం ఏం చెయ్యాలి అనంటే, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని అంటున్నాడు. మరి దేవుడు మనకు జీవ కిరీటం ఇచ్చాడు, ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు. అయితే ఈ నిత్య జీవాన్ని అపహరించకుండునట్లు అని అంటున్నాడు. అంటే ఆ కిరీటాన్ని ఎవరైనా అపహరిస్తారేమో, అంటే ఆ నిత్య జీవాన్ని అపహరించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారేమో, కాబట్టి నీకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకొనుము అని అంటున్నాడు. దేవుని ప్రియ సంగమా, మరి ఈనాడు రక్షణ పొందుకొని కొన్ని రోజులు మరి దేవునిలో ఆత్మీయంగా ఉండి కొన్ని పరిస్థితులను బట్టి, మరి ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ తలకిందులు అయిపోయినప్పుడు, ఈ దేవుడు నాకు ఏమి చేయలేదు అని చెప్పి అవిశ్వాసముతో దేవుని విడిచిపెట్టేవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర నుండి జీవ కిరీటాన్ని అపహరించడానికి దుష్టుడు ఎప్పుడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను గనక మీ కిరీటమును ఎవరును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఏం కలిగి ఉన్నాం మనం అని అంటే, ఆ జీవ కిరీటాన్ని గనక మనం పొందుకున్న వారము అయితే మనము రక్షణ కలిగి ఉన్నవారమని అర్థం. కాబట్టి ఆ రక్షణను మనము కాపాడుకోవాలి. అంతం మట్టుకు మన రక్షణను కాపాడుకోవాలి. చూడండి, నీవు చివరి నిమిషం వరకు కూడా నీ రక్షణను కాపాడుకొని ఆ చివరి నిమిషములో నీ రక్షణను వదిలేసుకుంటే అది నీకు ప్రయోజనం లేదు. కాబట్టి ఆ చివరి నిమిషము కూడా మన రక్షణను గట్టిగా పట్టుకొని ఆ రక్షణ అనుభవంతోనే మనము ఈ భూమిని విడిచిపెట్టాలి. కాబట్టి రక్షణను గట్టిగా పట్టుకుంటున్నాడు. అలాగనే పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి, పరిశుద్ధతను హత్తుకోవాలి. చివరి నిమిషం వరకు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలాగనే మన విశ్వాసమును కూడా కాపాడుకోవాలి. మన విశ్వాసము చెదిరిపోకుండా, విశ్వాస విషయంలో భ్రష్టులైన వారుగా ఉండకూడదు. విశ్వాస విషయములో మరి మనము అత్యధికమైన విశ్వాసంలోనికి వెళ్ళేవారముగానే ఉండాలి. కానీ మన విశ్వాసం అంతకంతకు తగ్గిపోతూ మనము అవిశ్వాసులముగా ఉండకూడదు. కాబట్టి మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటగా మన కిరీటాన్ని కాపాడుకోవాలి, నిత్య జీవాన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగనే మన ప్రేమను కూడా కాపాడుకోవాలి. మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏ రోజు కూడా అందులో కొదవ ఉండకూడదు. ఏ రోజు కూడా అందులో ప్రేమలో తగ్గుదల ఉండకూడదు. అంతకంతకు దేవుణ్ణి ప్రేమిస్తూ అధికమైన ప్రేమలోనికి వెళ్ళాలి. కానీ మనల్ని మనం తగ్గించుకుంటూ, మనం లోకాన్ని అసహించుకుంటూ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. లోకమును ప్రేమించేవారు దేవునికి శత్రువులు అవుతారు. కాబట్టి ప్రేమ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అనంటే ఆయన త్వరగా వస్తున్నాడు, వచ్చి మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. ఒకవేళ వీటిని గనక మనము పోగొట్టుకున్నట్లయితే మనం విడవబడతాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలని క్రైస్తవ ఆత్మీయ జీవితము జీవిస్తూ ఈ ఓ కొన్ని విషయాల్లో నువ్వు తప్పిపోతే నువ్వు పూర్తిగా కూడా తప్పిపోయినట్టే. అందుకే నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. లోకం అంతమైపోతుంది కాబట్టి నీ ఆస్తిని గట్టిగా పట్టుకో, నీ బంధువుల్ని గట్టిగా పట్టుకో, నీకున్నదాన్ని కాపాడుకో అని చెప్పట్లేదు.
ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ నీ విశ్వాసమును, నీ పరిశుద్ధతను, నీ రక్షణను, నీ ప్రేమను కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మనము దేవునితో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అటువంటి కృప ఈ భూమి మీద మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you.